మేమీరోజు నవపేట్ మండలంలోని గంగేడ గ్రామం నుండి రైతులమందరం వికారాబాద్ ఈ గారిని మరియు డి గారిని కలవడానికి రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత 10 రోజుల కింద కూడా స్థానిక మా మండల ఎంఆర్ఓ గారికి కూడా కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే గంగేడ గ్రామంలో జరుగుతున్నటువంటి చెక్ డ్యామ్ నిర్మాణం, మూసీ నదిపై మూసీ వాగుపై జరుగుతున్నటువంటి చెక్ డ్యామ్ నిర్మాణంపై మేమందరం కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చెక్ డ్యామ్ నిర్మాణం అనేటటువంటిది రైతుల కోసం, రైతులకు ఉపయోగం కోసం ఏర్పాటు చేసేటటువంటి డ్యామ్ నిర్మాణం. కానీ ఆ డ్యామ్ నిర్మాణం వల్ల ఏ ఒక్క రైతుకు కూడా ఉపయోగం జరగడం లేదు. ఆ డ్యామ్ నిర్మాణం ప్రారంభ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ రైతులందరూ కూడా వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి కాంట్రాక్టర్ను వెళ్ళి అడిగితే మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మీకు దారి చూపించి మీకు రైతులకు ఏ ఒక్క రైతుకు నష్టం కాకుండా మేము మీకు ఇక్కడ డ్యామ్ నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. తదనంతరం వర్షాకాలం స్టార్ట్ కావడంతో తీవ్ర వర్షాభావం వల్ల అక్కడ రైతులకు వర్షాకాల పంటలు ఎవరు కూడా వేయలేరు. ఎందుకు దానికి వేయకపోవడానికి గల కారణం ఏమైందంటే ఆ డ్యామ్ నిర్మాణం జరుగుతున్నటువంటి ముఖద్వారం ఎదురుగా అక్కడ ప్రధాన నక్షబాట ఉన్నది. అక్కడ దాదాపుగా 110 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు అక్కడ 2 గుంటల భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ భూమి మీదనే బతికేటటువంటి రైతులందరూ కూడా ఆ బాట మీద ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యవసాయ భూమిలోకి వెళ్ళాలంటే ఆ దారి గుండానే వెళ్ళాలి. అక్కడ డ్యామ్ నిర్మాణం జరగడం వల్ల అక్కడ కంప్లీట్గా రైతులందరూ కూడా వాళ్ళ యొక్క రైతు పొలాలకు పోయేటటువంటి దారిని అందరూ కూడా కోల్పోతూ ఉన్నారు. పైగా అక్కడ మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల డ్యామ్ నిర్మాణం అది రైతులకు ఏమాత్రం కూడా ఉపయోగం కాదు. ఇందులో కొద్దిమంది నాయకులు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం ఒక ఇద్దరు ముగ్గురికి బెనిఫిట్ జరిగేటటువంటి ఉద్దేశంతో ఆ డ్యామ్ నిర్మాణం శంకుస్థాపన ఒకటి దగ్గర చేసిర్రు, కొబ్బరికాయ ఓ దగ్గర కొట్టిర్రు. రైతులందరూ అదే చెప్తా ఉన్నారు, కొబ్బరికాయ కొట్టిందో దగ్గర కానీ డ్యామ్ నిర్మాణం జరుగుతుందో దగ్గర. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మొన్న స్థానికంగా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తా, మీకు న్యాయం చేస్తా అని చెప్పి మాకు మా హామీ ఇవ్వడం జరిగింది. తదనంతరం మేము గ్రామానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 రోజుల తర్వాతనే అక్కడికి ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు రావడం జరిగింది. రైతులందరం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు అక్కడనే కనుక మీరు నిర్మాణం కనుక చేపడితే మీరు యొక్క రైతుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. మేము మొన్న కూడా హెచ్చరించినాం, మేము హెచ్చరించడంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు డ్యామ్ నిర్మాణం వేరే దగ్గర చేసే మాకు ఉపయోగమైనటువంటి పేరు చేసే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడే కనుక మీరు నిర్మాణం కనుక ప్రారంభిస్తే అక్కడ ఉన్నటువంటి 110 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులమందరం కూడా అక్కడ తెంటేసుకొని మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. ఎందుకంటే మాకు ఆ భూమే మాకు జీవనోపాధి, ఆ భూమికి దారి మాకు ఇంపార్టెంట్. మేము మీరు అక్కడ డ్యామ్ కట్టకున్నా కూడా మాకు మా మూసివాగు ద్వారా మేము మంచి 3 పంటలు పండించుకుంటున్నాం. మీ డ్యామ్ నిర్మాణం మాకు మీరు అక్కడ కట్టడం వల్ల మాకు ఉపయోగం ఏం లేదు. మీరు ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయినటువంటి 2 కోట్ల రూపాయల ధనాన్ని అనవసరంగా వృధా చేస్తున్నారు. ఇది కాంట్రాక్టర్లకు ఇంకోటికి కమిషన్ల కోసమో మీరు కక్కుర్తి పడి రైతులకు కనుక నష్టం చేకూర్చేటటువంటి ప్రాంతంలో కనుక డ్యామ్ నిర్మాణం కనుక జరిగినట్లయితే మేమందరం కూడా ఒక్కొక్క రైతుమే కాదు ఆ రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి అందరం పిల్లల జల్లలతో అందరం కూడా మేము అక్కడ దీక్ష కూర్చొని మాకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రజా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాని యొక్క ఉద్దేశంతోనే ఈరోజు ఈ గారిని డి గారిని కలవడానికి మేము వికారాబాద్కు రావడం జరిగింది. కావున మాకు సత్వర న్యాయం జరగాలి. మాకు అక్కడ వర్షాకాల పంటలు కోల్పోయినాం మేము. ఎవరం కూడా 110 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళం మేము ఎవరం కూడా పంటలు వేయలే, వేసిన పంటలు కూడా పోనీకి రాలే. మేము 110 ఎకరాలలో మేము పంట నష్టపరిహారం కూడా మీరు మాకు చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు రైతుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మీరు నడవకపోతే రేపొద్దుగల భవిష్యత్తులో ఇది ఉద్యమం తీవ్ర రూపం దాల్చే విధంగా మేము చూస్తాం. రైతుల పక్షాన మేము పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పెంగాడ గ్రామం నవపేట మండల్ ఇటువంటి మా గ్రామానికి వచ్చినటువంటి ఇటువంటి కల్వాటు సెక్రి ఇక్కడ మా గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అందరు కూడా ఎమ్మెల్యేలు సర్పంచులు అందరు కలిసి కూడా మా దిక్కు మా ఊరుకు నాకు కళ్ళు కలిపి
ఏ రాత్రో ఏ పగలో పోతుంటి నేను పోరాకుండా కూడా ఈ సంవత్సరం నేను అవతల కోదామంటే దారి లేదు నాకు పోనికి రాలేదు నేను నా కాళ్ళు నడుములు నడుముల కాడికి నీళ్ళు అయినాయని కూడా నిన్ను కనిపించకుండా నేను షాప్ వెళ్ళిపోయేటోని ఈ రోజు నేను ఒక్కోసారి కూడా నేను చేనుకోయి నేను కనిపించకపోతే వీళ్ళు ఎవరు కూడా అన్నం పెట్టారు నాకు నేను పోయి రోజు పోయి ఆడ పోయి కూర్చున్నటోని ఇంతవరకు కూడా పోనిక దారి లేదు పోలేను ఎవరు కూడా ఇటువంటి ఆఫీసర్ కూడా నమస్కారం చేసి చెప్తున్నా ఇటువంటి లీడర్లకు నమస్కారం చేస్తున్నా మాకు పోనిక దారి చేసి ముందుగా అటువంటి తావుకెళ్ళి తావు తప్పదీసి వేరే తాను ఎండా నేసుకున్నానే ఇటువంటి వారికి నమస్కారం చేసి చెప్తున్నాను. ఇటువంటి ఒక నవపేట మండల్ వికారాబాద్ ఎమ్మెల్యే గారు నవపేట ఎమ్మెల్యే గారికి కానీ డిస్టిక్ కలెక్టర్ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నా. నాసుండం ఓనికి ఆపది నా పిల్లలు జిల్లాలు పోవాలంటే రేపు పొద్దుగాల ఓనికి గలరు. నేనంటే శాత కాదు పోనిక పరిస్థితి లేకుండా అయింది. ఇప్పుడు నీళ్లు నీళ్లు పోతున్నాయి నడుమలకాడ నీళ్లు ఉన్నాయి. ఏడ దిగినా పైకి వెళ్ళి పోవదమంటే కూడా నడుల మీదకి నీళ్లు ఉన్నాయి. బుడిజ ఉన్నది పోనీకి వస్తలేదు. గట్టి తావు నుంచి ఇట్లా వెళ్ళిపోయే దారి లేకుండా చేసి పెట్టారు. ఎక్కడికి వెళ్ళిపోరా నేను ఒక్కసారి కూడా ఈసారి చేయను పోయి చూడలేను. నేను కళ్ళు మూసుకొని రోజు పోతుంటి వాళ్ళ ఊళ్ళో కూడా తెలుసు నేను పోతున్నా పోతలేనా ఆ తోపంటి పోతలేరని కూడా ఒక్కసారి మీరు చూసి అందరు చూసి నన్ను చూసన్నా ఆ తొవ్వను బంద్ చేస్తావా ఏం చేస్తారో మీ అందరు దయచేయాలి. ఆఫీసర్ గారికి కూడా నా యొక్క నమస్కారం చేసి చెప్తున్నా నన్ను చూసన్నా తొవ్వను సాఫ్ చేసి ఇంచాలి అని నమస్కారం చేస్తున్నా. నీ పేరు శ్రీనివాస్ ఇట్లా చెప్పి మాట్లాడు. నా పేరు శ్రీనివాస్, జంగ్యాడ గ్రామం, నవపేట మండలం. ఈ మూసీ నది మీద చెక్ డ్యామ్ వల్ల తీరే నష్టం కలిగింది. ఎందుకంటే 2 ఎకరాల భూమి ఉంటుండే. అంతకుముందు మంచిగా పంటలు వండి పోనీకే రానికే ఉంటుండే. ఇది వచ్చిన వల్ల అసలు దారి లేదు, రైతులకు ఉపయోగం అనేది ఏం లేదు. రైతులు కింద వాడి అలా పోదాలక అట్లా గొలవడానికి దీనికి వస్తే వాళ్ళు గిట ఇక్కడే ఎందుకు వస్తారు, మా ఎంపీ దారి ఇది లేదు అని చెప్పి వాళ్ళు రానిస్తలేదు. ఇలానైతే ఒక 110 ఎకరాల వరకు ఇక్కడ ఈసారి అసలు పంటలే లేదు, వర్షాకాలం పంటలే లేదు. కానీ ఇప్పుడు పెట్టుకున్నా ఇప్పుడు ఇక్కడ దారి పోనీకినే లేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు పెట్టినా మళ్ళీ అక్కడేం తిరిగి వచ్చినాక ఇప్పుడు అసలు ట్రాక్టర్లు కానీ ఇప్పుడు ఏం కావాలి మీకు, ఏం కావాలి ఇప్పుడు మీకు? ఆ నిర్మాణం జరగద్దు, అది మాకు ఉపయోగం లేని నిర్మాణం జరగద్దు. ఆ నక్ష బాట ఒక 110 ఎకరాల రైతులు ఉన్నారు అక్కడ నుంచి. అక్కడ నుంచి మాకు నిర్మాణం జరగద్దు. అసలు యాక్చువల్గా ఇంకోతానే శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన అక్కడ నుంచి ఇక్కడ అసలు దారి నుంచి తీసుకొచ్చారు. దారి ఉన్నది అట్లా కాదు. ఇప్పుడు అక్కడ